లో బ్లాక్ బస్టర్ మూవీస్ ని టాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన ఓ టాప్ ప్రొడ్యూసర్ ఈ మధ్య సరైన హిట్ కొచ్చడంలో ఫెయిల్ అవుతున్నాడు. ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆ నిర్మాత రీసెంట్ గా సక్సెస్ లేని ఓ హీరోతో సినిమా తీస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా ఆయన అనుకున్న విజయాన్ని అందుకోగలడా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కోడి బాగుంది, కుక్కు కూత బాగుంది, అందం ఆమెలా ఉంది, అదిరే ఆశరేపింది, కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకోనంది, మూడు జాములున్నరే ముందరున్నది. తెలుగు పరిశ్రమలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న నిర్మాత అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్టీఆర్, ఏనా, కృష్ణ వంటి మొదటి తరం హీరోలతో కూడా సక్సెస్ఫుల్ మూవీస్ తీసిన అశ్విని దత్ కి ఈ మధ్య వస్తున్న సినిమాలో సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఆతరం హీరోలతోనే గాక ఆ తర్వాత వచ్చిన పెద్ద హీరోలందరితో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి కళాఖండాలను రూపొందించారు. బి గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన ఇంద్ర అదిరిపోయే రేంజ్ లో హిట్ అయి మెగా ఫ్యాన్స్ ను మెప్పించింది. బం బం బోలే శంఖం మోగలే, ధం ధం ధోలే చిలరే గిందిలే, బం బం బోలే శంఖం మోగలే, ధం ధం ధోలే చిలరే గిందిలే, తత్తునక దుందరు వై కందడి రేగని, ఒత్తులెరుగని పరుగై ముందుకు సాగని, తత్తునక దుందరు వై కందడి రేగని. ఇంద్ర తర్వాత చిరంజీవితోనే ఆయన రూపొందించిన జై చిరంజీవ, రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిరుత మినహాయిస్తే బాలు, సుభాష్ చంద్రబోస్, సైనికుడు, శక్తి వంటి సినిమాలన్నీ అనుకోని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి అశ్విని దత్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎన్ని జనమలకైనా నువ్వే నా జతమా. ప్రస్తుతం ఆయన రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ హీరో హీరోయిన్లుగా సారచ్చారు అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన రవితేజ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో ఈ సినిమాపై అశ్విని దత్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని సమాచారం. రవితేజతో అంతకుముందు ఆంజనేయులు వంటి ఫెయిల్యూర్ మూవీని తీసిన పరశురామే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ సారచ్చరు మూవీతో అశ్విని దత్ ఫామ్ లోకి వచ్చారని, అందరూ ఫీల్ అయ్యేలా మంచి హిట్ సాధించాలని ఆశిస్తూ విష్ హిమ్ ఏ వెరీ ఆల్ ది బెస్ట్. ఎవరిక్కడ సమావేశం ఏర్పాటు చేసింది? ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది? ఎవరిక్కడ నా తలకొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? మాట్లాడరే, తిరిగితనమా?